Dear students, good evening. ఈ రోజు అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ గురించి గతం క్లాస్ లో తెలుసుకున్నాం. మరి ఈ రోజు మొదటి చాప్టర్ అయినటువంటి బిజినెస్ పర్చేజ్ అంటే పర్చేజెస్ ఆఫ్ బిజినెస్ అనే టాపిక్ గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఆ టాపిక్ లో పర్చేజ్ కన్సిడరేషన్ దాని మెథడ్స్ పర్చేజ్ కన్సిడరేషన్ యొక్క మెథడ్స్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం. మరి ఇది మొదటి టాపిక్. ఈ టాపిక్ మీకు బాగా అర్థమవుతేనే తర్వాత టాపిక్స్ బాగా అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని ఇచ్చేటువంటి క్లాస్లో నోట్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ నన్ను అడుగుతూ మీరు క్లాస్ చాలా జాగ్రత్తగా విని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. డియర్ స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు మొదటి యూనిట్ అయిన పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి ముందు మనము కొన్ని అంశాలు మాట్లాడాలి. ఏ అంశాల గురించి అంటే వీటి గురించి మాట్లాడేటప్పుడు అమాల్గమేషన్, అబ్జర్ప్షన్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అనే మూడు పదాల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమాల్గమేషన్ అంటే ఏమి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ, బి కంపెనీ, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఉంటాయి. ఆ రెండు కంపెనీలు రద్దు చేయబడి ఒక నూతన కంపెనీగా ఏర్పడాన్ని మనం అమాల్గమేషన్ అంటారు. అంటే రెండు నడుస్తున్నటువంటి కంపెనీలు రద్దు చేయబడి ఆ రెండు కంపెనీల యొక్క ప్లేస్లో కొత్త కంపెనీ ఆవిర్భవించడాన్ని అమాల్గమేషన్ అంటారు. అదేవిధంగా అబ్జార్ప్షన్, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఉన్నప్పుడు ఏ లిమిటెడ్ యొక్క ఆస్తులను అప్పును బి లిమిటెడ్ పర్చేజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెండు కంపెనీల్లో ఏదో ఒక కంపెనీ తన యొక్క ఆస్తులను అప్పులను తీసుకొని ఒక కంపెనీ కొనసాగుతుంది. ఆ కొనసాగే కంపెనీని మనం కొనుగోలు కంపెనీ అంటాం. రద్దు చేయబడిన కంపెనీని ఏ లిమిటెడ్ కంపెనీ, దీన్ని మనం అమ్ముడుపోయే కంపెనీ అంటాం. అదేవిధంగా అమాల్గమేషన్లో కూడా ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ కంపెనీలను అమ్ముడుపోవు కంపెనీలు అంటాం. కొనుగోలు చేయనటువంటి కంపెనీ ఏది, ఏబి లిమిటెడ్ అనే కంపెనీని మనం ఇక్కడ కొనుగోలు కంపెనీ అంటాం, పర్చేజింగ్ కంపెనీ అంటాం. అలాగే ఇది అమాల్గమేషన్ అంటే ఏమి, రెండు నడుస్తున్నటువంటి కంపెనీలు రద్దు చేయబడి నూతన కంపెనీగా ఏర్పడడం. అబ్జార్ప్షన్ అంటే రెండు నడుస్తున్నటువంటి కంపెనీల్లో ఒక కంపెనీ యొక్క ఆస్తులు అప్పులు మరొక కంపెనీ అబ్జార్బ్ చేసుకోవడం, అంటే తీసుకొని కలుపుకొని ఒక కంపెనీ మాత్రమే కొనసాగడం, దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏమంటే తమ యొక్క మూలధనము అంటే క్యాపిటల్ అనే అంశం ఎక్కువగా ఉన్నప్పుడు, నిధులు ఎక్కువగా ఉన్నప్పుడు, రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అనవసరమైన సోర్సెస్ కొద్ది తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఆ కంపెనీ రద్దు చేయబడి వై లిమిటెడ్ కంపెనీగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్లో ఎక్స్ లిమిటెడ్ రద్దు చేయబడి వై లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించినప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇది అమాల్గమేషన్, అబ్జర్ప్షన్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అనే అంశాలు మనం గుర్తు చేసుకోవాలి. ఇందులో ఈ మూడు అంశాలలో రద్దు చేయబడే కంపెనీలు ఉంటాయి, దాన్ని అమ్ముడుపోయే కంపెనీలు అంటాం. అదేవిధంగా కొనుగోలు చేయబడే కంపెనీలు ఉంటాయి, దాన్ని పర్చేజింగ్ కంపెనీ అంటాం. ఏ కంపెనీ అయితే పర్చేజ్ చేస్తుందో ఆ పర్చేజ్ చేస్తున్నటువంటి కంపెనీ అమ్ముడుపోయే కంపెనీలకు తమ యొక్క ఆస్తులను అప్పులను తీసుకుని వాటికి కొంత రెమ్యునరేషన్, ప్రతిఫలాన్ని ఇస్తుంది. దాన్ని మనం ఇక్కడ కొనుగోలు చేసినందుకు ప్రతిఫలం ఇస్తున్నాము అని అర్థం. అంటే కొనుగోలు కంపెనీ అమ్ముడుపోయే కంపెనీలకు కొంత ప్రతిఫలాన్ని ఇవ్వటం జరుగుతుంది, దాన్నే కొనుగోలు ప్రతిఫలము అంటాం, దాన్నే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. ఈ విధంగా పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అనే అంశంలో మూడు టాపిక్లు ఉన్నాయి. ఈ అంశాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అమాల్గమేషన్, అబ్జర్ప్షన్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్లో మూడు అంశాలలోనూ
అమ్ముడుబోయే కంపెనీలు కొనుగోలు కంపెనీ, అమ్ముడుబోయే కంపెనీ కొనుగోలు కంపెనీ, అమ్ముడుబోయే కంపెనీ కొనుగోలు కంపెనీ. ఈ కొనుగోలు కంపెనీ అమ్ముడుబోయే కంపెనీకి కొంత ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రతిఫలాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అంటారు. ఇంకా మనం డీటెయిల్గా మనం చెప్పుకున్నాం రైట్. చాప్టర్ 1 పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ సెక్షన్ 14. అకౌంటింగ్ స్టాండర్డ్ సెక్షన్ 14 ప్రకారం అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ వెన్ ఎవర్ ఏ కంపెనీ పర్చేజెస్ ఆఫ్ ఏ బిజినెస్ ఆఫ్ అనదర్ కంపెనీ ఇట్ కెన్ బి ఎయిదర్ అమాల్గమేషన్ అబ్జార్ప్షన్ ఆర్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. మరొకసారి చూడండి, అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ అకౌంటింగ్ స్టాండర్డ్ 14 whenever a company purchases of a business of another company it can be either amalgamation absorption or external reconstruction. Amalgamation covers all the above three situation. ikkada business transactions chudandi baaga aalochinchandi. పర్చేజ్ కంపెనీ ఉంటుంది, ఈ మూడు అంశాలలో పర్చేజ్ కంపెనీ ఉంటుంది మరియు సెల్లింగ్ కంపెనీస్ ఉంటాయి. చూడండి, మనం మాట్లాడుకున్నటువంటి మూడు సందర్భాలను అమాల్గమేషన్, అబ్జర్ప్షన్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అనే సందర్భాలలో పర్చేజింగ్ కంపెనీ ఉంటుంది, సెల్లింగ్ కంపెనీ ఉంటుంది. సెల్లింగ్ కంపెనీ, పర్చేజింగ్ కంపెనీ, ఈ రెండు కంపెనీల మధ్య ఒక ప్రైస్ అనేది ఆవిర్భవిస్తుంది. ఆ ప్రైస్ని మనం ఏమంటాం, పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. ఇక్కడ బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి. బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ కంపెనీ యొక్క ఆస్తులను అప్పులను పర్చేజింగ్ కంపెనీ తీసుకుంటుంది. సెల్లింగ్ కంపెనీ అంటే అమ్ముడుపోయే కంపెనీ, అంటే వెండార్ కంపెనీ, దీనే ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటాం. సెల్లింగ్ కంపెనీని రకరకాలుగా మనం మాట్లాడవచ్చు. సెల్లింగ్ కంపెనీనే ట్రాన్స్ఫరర్ కంపెనీ ఆర్ వెండార్ కంపెనీ అని అంటాం. కాబట్టి ఈ కంపెనీ యొక్క ఆస్తులు అప్పులను ఎవరు తీసుకుంటారు, పర్చేజింగ్ కంపెనీ తీసుకుంటుంది. ఈ పర్చేజింగ్ కంపెనీని ఇంకా రకరకాలుగా ఏమనొచ్చు అంటే ట్రాన్స్ఫరీ కంపెనీ అంటాం. ట్రాన్స్ఫరీ కంపెనీ, పర్చేజింగ్ కంపెనీ ఏమంటాం, ట్రాన్స్ఫరీ కంపెనీ అంటాం. మరి ఈ కంపెనీ యొక్క అమ్ముడుపోయేటువంటి కంపెనీ యొక్క వెండార్ కంపెనీ యొక్క ఆస్తులను అప్పులను పర్చేజ్ కంపెనీ తీసుకోవడం వల్ల పర్చేజింగ్ కంపెనీ ఏం చేయాలా, సెల్లింగ్ కంపెనీకి ఒక ప్రైస్ అనేది నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైస్ని ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ అంట. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ అంటే కొనుగోలు చేసినందుకు ప్రతిఫలం కొంత ఇవ్వాల్సి ఉంటుంది, దాన్నే పర్చేజ్ కన్సిడరేషన్ అంట. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ను ఎలా లెక్కిస్తారు, ఎన్ని పద్ధతుల్లో లెక్కిస్తారు, మెథడ్స్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్ అనేది మనం గుర్తు చేసుకున్నాం. మరొకసారి ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ను మనం 4 మెథడ్స్లో లెక్కిస్తాం. ఏమేమి మెథడ్స్ అవి, 1 లంసమ్ మెథడ్, నెట్ అసెట్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, ఇంట్రెన్సిక్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ మెథడ్. చూడండి, పర్చేజ్ కన్సిడరేషన్ మెథడ్స్ బాగా గుర్తు చేసుకోండి, లంసమ్ మెథడ్, నెట్ అసెట్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, ఇంట్రెన్సిక్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇంట్రెన్సిక్ మెథడ్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ మెథడ్. ఈ మెథడ్స్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నట్టయితే ఇది మొదటి చాప్టర్ కంప్లీట్ అయినట్టుగా. అంటే ఒక్కొక్క మెథడ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నట్లయితే, ఆ విధంగా 4 మెథడ్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ మనకు పూర్తి అవునట్టుగా. మరి ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ యొక్క మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏమన్నారు, లంసమ్ మెథడ్ అంటాం. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏమి అనేది మరొకసారి చూద్దాం. పర్చేజ్ కన్సిడరేషన్ మీన్స్ ప్రైస్ పెయిడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ ఆర్ పర్చేజింగ్ ద బిజినెస్ ఆఫ్ వెండార్ కంపెనీ. మరొకసారి పర్చేజ్ కన్సిడరేషన్ అంటే, మరొకసారి డెఫినేషన్ బాగా చూడండి, పర్చేజ్ కన్సిడరేషన్ మీన్స్ ప్రైస్ పెయిడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ ఫర్ ద పర్చేజింగ్ ద బిజినెస్ ఆఫ్ వెండర్ కంపెనీ. మరొకసారి
పర్చేజ్ కన్సిడరేషన్ మీన్స్ ప్రైస్ పేడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ ప్రైస్ పేడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ ఫార్ పర్చేజింగ్ ద బిజినెస్ ఆఫ్ వెండార్ కంపెనీ ఈ విధంగా అంటే వెండార్ కంపెనీకి చెల్లించేటువంటి ప్రతిఫలాన్నే మనం ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ అంటారు ఎవరు చెల్లిస్తారు పర్చేజింగ్ కంపెనీ చెల్లిస్తారు ఎవరికి చెల్లిస్తారు వెండార్ కంపెనీకి చెల్లిస్తారు ఎందుకు చెల్లిస్తారు పర్చేజింగ్ ఆఫ్ ద బిజినెస్ ఆ బిజినెస్ను కొనుగోలు చేసినందుకు చెల్లిస్తారు ఈ విధంగా గుర్తు చేసుకోవాలి మరి ఇందులో మెథడ్స్ ఏం చెప్పుకున్నాం లంసమ్ మెథడ్ ఇక్కడ రాశారు లంసమ్ మెథడ్ గుర్తొస్తుంది కదా లంసమ్ మెథడ్ అంటే ఏమి అంటే ఆస్తులను అప్పులు తీసుకొని ఒక నోటి మాటగా ఒక పెద్ద మొత్తంలో ఒకే మొత్తంలో కొనుగోలు కంపెనీ అమ్ముడుబోయే కంపెనీకి చెల్లించే మొత్తాన్ని మనం లంసమ్ మెథడ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాం చూడండి ఇక్కడ పర్చేజింగ్ కంపెనీ పే లంసమ్ అమౌంట్ టు ద వెండార్ కంపెనీ క్లియర్ పర్చేజింగ్ కంపెనీ పే లంసమ్ అమౌంట్ టు ద వెండార్ కంపెనీ మరొకసారి పర్చేజింగ్ కంపెనీ పే లంసమ్ అమౌంట్ టు ద వెండార్ కంపెనీ నెక్స్ట్ సెకండ్ మెథడ్ నెట్ అసెట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏమి నెట్ అసెట్ మెథడ్ అంటే నికర ఆస్తుల పద్ధతి నికర ఆస్తులు అంటే ఏమి అంటే ఆస్తులు మైనస్ అప్పులు అంటే ఆస్తులు అప్పులు ఏ విధంగా తీసుకుంటాం దాన్ని నికర ఆస్తులు ఎలా అంటాం అనేది ఇది ఫార్మేట్ చిన్న ప్రొఫార్మ చూడండి వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ అంటే తీసుకున్నటువంటి ఆస్తుల విలువల ప్రకారం అంటే ఆస్తులు అంటే ఏమేమి ఉంటాయి గుడ్ విలు ఫిక్స్డ్ అసెట్సు ఇన్వెస్ట్మెంట్సు స్టాకు డెబ్టార్సు ఇలాంటి అంశాలు మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటారు టేకన్ ఓవర్ అంటే వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ తీసుకున్నటువంటి విలువలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ విలువలు తీసుకోవడం ఈ విధంగా చేసుకోవడం నెక్స్ట్ అందులో నుంచి ఏం తీసేయాలా లెస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ టేకన్ ఓవర్ అప్పులు ఏమేమి తీసుకుంటా ఉంది కొనుగోలు కంపెనీ అనేది తీసేయాలా చూడండి వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ మైనస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ టేకన్ ఓవర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ మైనస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ టేకన్ ఓవర్ ఓకే డిఫరెన్స్ ద బ్యాలెన్స్ ఇస్ ద ట్రీటెడ్ యాజ్ నెట్ అసెట్ డిఫరెన్స్ ద బ్యాలెన్స్ ఇస్ ట్రీటెడ్ యాజ్ నెట్ అసెట్స్ దీన్నే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం నెట్ అసెట్ మెథడ్ అంటే నెట్ అసెట్సే పర్చేజ్ కన్సిడరేషన్గా భావిస్తాం అంటే ఏమి నెట్ అసెట్స్ ఎలా వస్తాయి మార్కెట్ విలువ ప్రకారం తీసుకున్నటువంటి ఆస్తుల విలువ మైనస్ మార్కెట్ విలువ ప్రకారం తీసుకున్నటువంటి అప్పుల విలువ అనేదాన్ని మనం చేసినట్టయితే నికర ఆస్తులు లేదా నెట్ అసెట్స్ అనేటివి వస్తాయి నికర ఆస్తులు అంటాం తెలుగులో దీన్నే నికర ఆస్తుల పద్ధతి కాబట్టి దీన్ని ఏమంటాం నెట్ అసెట్స్నే పర్చేజ్ కన్సిడరేషన్ దీన్నే కొనుగోలు ప్రతిఫలము అని అంటాం ఇందులో మనం కొన్ని నోట్ గమనికలు గమనించాలి ఇన్ ద అసెట్స్ డు నాట్ కన్సిడర్డ్ ఫిక్టీషియస్ అసెట్స్ అండ్ లాసెస్ కొన్ని ఆస్తులు తీసుకోకూడదు ఈ ఆస్తులు తీసుకోకూడదు అనేటివి ఇలాంటి ఆస్తులు తీసుకోకూడదు సెకండ్ వన్ లయబిలిటీస్ మీన్స్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్ లయబిలిటీస్ అంటే ఏమేమి తీసుకోవాలి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ బయటి వారి అప్పులు మాత్రమే చెల్లించాల్సినటువంటి అప్పులు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఏవి తీసేయకూడదు డు నాట్ డిడక్ట్ ఇందులో లెస్ అనే అంశాల్లో ఏవి లెస్ అంశాల కింద తీసుకోకూడదు అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్రపోజ్డ్ డివిడెండ్ రిజర్వ్ ఫండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈ అంశాలు మనం లయబిలిటీస్ కింద తీసేయకూడదు అప్పుల కింద తీసేయకూడదు ఏవేవి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్రపోజ్డ్ డివిడెండ్ రిజర్వ్ ఫండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూడండి మరొకసారి నెట్ అసెట్ మెథడ్ అంటే మరొకసారి గమనిద్దాం నెట్ అసెట్స్ అంటే వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ మైనస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ టేకన్ ఓవర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ లెస్ వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకన్ ఓవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్ నెట్ అసెట్స్ అంటాం దాన్నే మన పర్చేజ్ కన్సిడరేషన్ ఏ మెథడ్ ఇది నెట్ అసెట్ మెథడ్ నెట్ అసెట్స్ అనేవి ఎలా వస్తాయంటే వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ నెట్ అసెట్స్ ఇస్ దట్ ట్రీటెడ్ యాజ్ పర్చేజ్ కన్సిడరేషన్ పర్చేజ్ కన్సిడరేషన్ లెక్క కట్టేటప్పుడు ఏ ఆస్తులు తీసుకోకూడదు ఏ అప్పులు తీసుకోవాలి
అదే విధంగా ఏవి మనం తీసివేయకూడదు, ఎలాంటి అప్పులు మనం తీసివేయకూడదు అంటే ఇలాంటి అప్పులు, ప్రపోజ్డ్ ప్రిఫరెన్స్ క్యాపిటల్, ప్రపోజ్డ్ డివిడెండ్, రిజర్వ్ ఫండ్ అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేటివి తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది నెట్ అసెట్ మెథడ్. మనం థియరిటికల్గా నేర్చుకుంటున్నాం, రేపటి నుంచి మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ థర్డ్ మోడల్, నెట్ పేమెంట్ మెథడ్. థర్డ్ మోడల్ ఏమే, నెట్ పేమెంట్ మెథడ్ అంటే నికర చెల్లింపుల పద్ధతి. అండర్ దిస్ మెథడ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ ఫర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద వెండర్ కంపెనీ. మరొకసారి చూడండి, అండర్ దిస్ మెథడ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బై యాడింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అన్ని రకాల చెల్లింపులు మేడ్ బై ద పర్చేజింగ్ కంపెనీ కొనుగోలు చేయబడినటువంటి కంపెనీ చెల్లిస్తుంది. ఏ విధంగా? ఫర్ ద షేర్ హోల్డర్స్, ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఆఫ్ ద వెండర్ కంపెనీ. ఏ కంపెనీకి చెల్లిస్తుంది? అమ్ముడు పో ఉన్నటువంటి వెండర్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కు చెల్లించేటువంటి ప్రతిఫలం అని అర్థం. దీంట్లో ఏ విధంగా నెట్ పేమెంట్ మెథడ్ చేస్తారు అంటే, ఈ వెండర్ కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అంటే రకరకాల షేర్ హోల్డర్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా. జనరల్గా ఏముంటారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారు. మరి పేమెంట్స్ ఏ విధంగా ఉంటుంది చూడండి. పేమెంట్ టు ఎవరికి చెల్లిస్తున్నాం, పేమెంట్ ఇన్ ఏ రూపంలో చెల్లిస్తున్నాం, అమౌంట్ ఎంత అనేది మనం గమనిస్తున్నాం. పేమెంట్ ఇన్ అమౌంట్. నెంబర్ వన్, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఏ రకంగా చెల్లిస్తున్నాం? పేమెంట్ ఇన్ క్యాష్ రూపంలో చెల్లించవచ్చు, షేర్స్ రూపంలో చెల్లించవచ్చు. కాబట్టి రెండు కలిపి ఈక్విటీ షేర్ హోల్డర్స్కు ఇంతిస్తున్నాం అని అర్థం. అదేవిధంగా సెకండ్ వన్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కు కూడా మనం క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, షేర్స్ రూపంలో ఇవ్వచ్చు, రెండు కలిపి ఇవ్వచ్చు, షేర్స్ అండ్ క్యాష్ కలిపి ఇవ్వచ్చు. ఎంతైతే ఈ విధంగా వస్తుంది అంటే మనం పేమెంట్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తున్నాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తున్నాం, కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి మొత్తాన్నే మనం పర్చేజ్ కన్సిడరేషన్, దీన్నే నెట్ పేమెంట్ మెథడ్ అంటాం. అంటే అమ్ముడు పోతున్నటువంటి కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కు ఒకే మొత్తాన్ని చెల్లించడం. ఎలా చెల్లించే మొత్తాలను ఎలా లెక్కిస్తామంటే ఈ విధంగా లెక్కిస్తాం. దీన్నే అమ్ముడు పోయే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ చెల్లిస్తున్నాం కాబట్టి దీన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. అంటే ఈ విధంగా నెట్ పేమెంట్ మెథడ్లో పర్చేజ్ కన్సిడరేషన్ ఈ విధంగా లెక్క కడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి ఇందులో కొన్ని నోట్స్ ఉంటాయి, కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, అది కూడా మనం గమనిద్దాం. నెట్ పేమెంట్ మెథడ్లో నోట్ గమనించినట్లయితే, డు నాట్ టేకన్ ఇన్ టు అకౌంట్ పేమెంట్ టు ద డిబెంచర్ హోల్డర్స్ అదర్ లయబిలిటీస్. మనం ఎవరెవరికి చెల్లించకూడదు అంటే, డు నాట్ టేకన్ ఇన్ టు అకౌంట్ పేమెంట్ టు డిబెంచర్ హోల్డర్స్ అండ్ అదర్ లయబిలిటీస్. ఇతర అప్పుదారులకు కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ చెల్లించదు. ఎవరికి చెల్లించాలి? ఇక్కడ షేర్ హోల్డర్స్కి మాత్రమే. ఆ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉండవచ్చు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ బై పర్చేజింగ్ కంపెనీ. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే పర్చేజింగ్ కంపెనీ పేమెంట్స్, అంటే కంపెనీ మనం లిక్విడేట్ చేయడం వల్ల, కంపెనీని రిజల్యూషన్ చేయడం వల్ల, కంపెనీని రద్దు చేయడం వల్ల కొన్ని ఖర్చులు ఏర్పడతాయి. ఆ ఖర్చులు ఎవరు చెల్లించాల్సి ఉంటుంది? పర్చేజింగ్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ బై పర్చేజింగ్ కంపెనీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది థర్డ్ మోడల్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్, షేర్ ఎక్స్చేంజ్ మెథడ్. దీన్ని మనం ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ అంటాం. షేర్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్. ఇందులో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎలా లెక్క కడతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలు, అవైలబుల్ అసెట్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, అంటే షేర్ హోల్డర్స్ ఎంతమంది కలిగి ఉన్నటువంటి నికర ఆస్తులు అని అర్థం. అవైలబుల్ అసెట్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కలిగి ఉన్నటువంటి ఆస్తుల మొత్తము, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కలిగి ఉన్నటువంటి ఆస్తుల మొత్తము బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్స్తో డివైడ్ చేస్తే అక్కడ ఒక్కొక్క యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్కు ఎంత మనం డబ్బిస్తాము అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా షేర్ వాల్యూ లెక్కించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
షేర్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎలా లెక్క కడతామంటే అసెట్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము నాలుగు రకాలుగా మనం ఈ పర్చేజ్ ఆఫ్ కన్సిడరేషన్ లెక్క కడతాం. పర్చేజ్ ఆఫ్ కన్సిడరేషన్ ఎందుకు లెక్క కడుతున్నామనేది అర్థమైంది కదా. పర్చేజ్ ఆఫ్ బిజినెస్ చేయటం వల్ల పర్చేజింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి చెల్లించే మొత్తాన్ని పర్చేజ్ కన్సిడరేషన్గా మనం చెల్లిస్తున్నాం, లెక్క కడుతున్నాం. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ లెక్క కట్టే అంశాల్లో మనం నాలుగు రకాల మెథడ్స్ అనేది మనం తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. ఇంకా కొంత మరొక్కసారి రివ్యూ చేద్దాం. మరొకసారి ఈ ఫోర్ మెథడ్స్ సింపుల్గా చెప్పుకున్నాం. లంసమ్ మెథడ్, పర్చేజింగ్ కంపెనీ పే లంసమ్ అమౌంట్ టు ద వెండర్ కంపెనీ. వెండర్ కంపెనీకి పెద్ద మొత్తంలో కొనుగోలు కంపెనీ చెల్లిస్తుంది, దీన్ని లంసమ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్ అంటే ట్రాన్స్ఫరర్ కంపెనీ, ట్రాన్స్ఫరీ కంపెనీ పే క్యాష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ టు ద వెండర్ కంపెనీ. వెండర్ కంపెనీకి ట్రాన్స్ఫరీ మీన్స్ పర్చేజింగ్ కంపెనీ, ట్రాన్స్ఫరీ మీన్స్ పర్చేజింగ్ కంపెనీ పే క్యాష్ ఆర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ టు ద వెండర్ కంపెనీ టు అక్వైర్ ద బిజినెస్. బిజినెస్ను ఆక్యుపై చేసినందుకు, ఆ వెండర్ కంపెనీ యొక్క బిజినెస్ను తీసుకున్నందుకు ఈ రూపంలో చెల్లించారు. దీన్ని నెట్ పేమెంట్ మెథడ్ అంటాం. నెక్స్ట్ నెట్వర్త్ మెథడ్ ఆర్ నెట్ అసెట్ మెథడ్. ఏమంట? నెట్వర్త్ మెథడ్ అన్నమాట గుర్తుపెట్టుకోవాలా. నెట్వర్త్ మెథడ్ ఆర్ నెట్ అసెట్స్ మెథడ్. నెట్ అసెట్స్ అంటే మీకు తెలుసు కదా, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏమి చెప్పాం, వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకెన్ ఓవర్ మైనస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్, దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు పిసి, పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్, దాన్నే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్పుకున్నాం, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ మెథడ్ అని చెప్పుకున్నాం. దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా లెక్క కడతాము అంటే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కలిగి ఉన్నటువంటి ఆస్తుల మొత్తము బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కలిగి ఉన్నటువంటి ఆస్తుల మొత్తము బై ఈక్విటీ వాటాల సంఖ్య, దీనే అసెట్స్ అవైలబుల్ ఫార్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, అసెట్స్ అవైలబుల్ ఫార్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇవి మనకు పర్చేజ్ కన్సిడరేషన్ను లెక్కించడానికి నాలుగు మెథడ్స్ ఉన్నాయి, లంసమ్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, నెట్వర్త్ ఆర్ నెట్ అసెట్స్ మెథడ్, ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ మెథడ్. ఈ నాలుగు మెథడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ థియరిటికల్గా మీరు ఈ అంశాలు బాగా తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ మనం రేపటి నుంచి ఒక్కొక్క మెథడ్ నుంచి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేస్తూ మనం ముందుకెళ్దాం. ఓకేనా? వెరీ గుడ్. క్లాసును బాగా అర్థం చేసుకుంటారని, ఇంకా మునుముందు మీకు క్లాసులు చేయడానికి నాకు ఎంతో తోడ్పడతారని గర్విస్తున్నాను. విద్యార్థులారా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మంచి క్లాసులు విని సబ్జెక్టు బాగా ఆకలింపు చేసుకుని సబ్జెక్టు బాగా నేర్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా మీ డౌట్స్ అడగండి. మరి చూస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.